ఎప్పుడు కూడా ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు, తెలుగు కూడా ఉండాలనేదే మా వాదన. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలంటే తెలుగు భాష ఉండాలి. మన భవిష్యత్తు ఉండాలంటే, క్యారియర్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ కావాలి. ఆ విషయం మేము ఎప్పుడూ ఒకటే మాటలో ఉన్నాం. మీరు అవకాశవాద రాజకీయం మీరు చేస్తున్నారు తప్ప, తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన విధానం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం. రెండో విషయం అధ్యక్ష, ఈరోజు మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదంట. అదే అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నా, ఎవరో చెప్పారంట. ఈరోజు అధ్యక్ష, నేను చేసిన అభివృద్ధి చూసిన తర్వాతనే ప్రపంచం మొత్తం బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, టోనీ బ్లెయిర్ కానీ ప్రపంచ నేతలు వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే రావాలంటే జైలుకు రావాలా? ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రెచ్చగొడితే నేను కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉండను. ప్రపంచం అంతా వెళితే నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందా? చూసుకోండి, రికార్డు చూపిస్తా. మీ నాయకులు మాట్లాడే కొడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అనవసరంగా రెచ్చగొట్టద్దండి. రెచ్చిపోతే మాత్రం మీరు ఎవరు నన్ను కంట్రోల్ చేయరు. ఊందాగా ఉండండి, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నేను సహకరిస్తా. నేను ఎప్పుడో ఎంఏ పాస్ అయ్యాను. దగ్గరుండి ప్రైవేట్ స్కూల్స్ ను ప్రోత్సహించడం, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన విధానం. అధ్యక్ష, ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మన పిల్లలు రేపు పొద్దున బాగుపడాలి అని అంటే, భావి సమాజంతో మన పిల్లలు పోటీ పడే పరిస్థితి రావాలి అని అంటే, మన స్కూళ్ళు కూడా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి రావాలి. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ అనేది ఒక హక్కుగా నేర్చుకునే పరిస్థితి ఉండాలి అన్న తపన తాపత్రయంతో మన స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పి సగర్వంగా నేను చెప్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కానీ దాంట్లో రాజకీయమే కనిపిస్తుంది, ఏది చేసినా కూడా దాంట్లో వక్రీకరణే కనిపిస్తుంది. ఏదో అంటాడు 2016లో 2017లో మేమేదో వ్యతిరేకించిన మా అదే సాక్షిలో ఏదో ఒక ఐటెం వచ్చిందట, ఆ ఐటెం ఏదో వక్రీకరించినట్టుగా రాస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు ఏమి చెప్పినా అధికారంలో ఉన్నది ఆ రోజు మీరు చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆపగలిగిన పరిస్థితి లేదు. కానీ ఎందుకు